తనకు టికెట్ ఇవ్వకపోవడం కొంత బాధ కలిగిస్తుందన్నారు రఘురామకృష్ణంరాజు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నందున ఖచ్చితంగా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానంటున్న రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. కృష్ణరాజు త్రిబులార్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నరసాపురం ఎంపీగా గెలుపొందినా కూడా ప్రశ్నించే తత్వంతో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రశ్నలుగా ఆయన లేవనెత్తడం జరిగింది. ఆయన ఒక రెబల్గా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. ఇప్పుడు ఆయన ప్రస్థానం ఏ విధంగా ఉండబోతుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఎన్నో ఒడిదుడుకుల మధ్యన ఇప్పుడు ఉమ్మడిగా ఎన్డీఏ తరపున మూడు పార్టీలు చేస్తున్నాయి. మీకు తప్పకుండా తెలుగు జన విజయకేతను జెండా తాడేబెలగూడెంలో జరిగిన సభలో కూడా మీరు నొక్కి ఒక్కాణించారు, టికెట్ తప్పకుండా నాకే వస్తుందని. కానీ ఇది ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా అంటే, టికెట్ భారతీయ జనతా పార్టీకి అలాట్ చేశారు. సో మరి అలాట్ చేసిన తర్వాత కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ప్రోద్బలంతో మరి అతన్ని చాలా గట్టిగా వ్యతిరేకించిన వ్యక్తుల్లో కొంచెం అగ్రభాగంలో నేను ఉన్నందుకు బహుశా పక్కన పెట్టినట్టుగా నాకు అనిపించింది. త్వరలో డెఫినెట్గా ఇంకొక 3-4 రోజుల్లో ఇప్పుడున్న ప్రజల్లో వచ్చిన ఈ అలజడి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకొని నన్ను కూటమి అభ్యర్థిగా తిరిగి నరసాపురంలోనే పోటీ చేస్తారు అనేది నా ప్రగాఢ విశ్వాసం. నాకు ఇసుమంతైనా సరే అనుమానం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా ఫస్ట్ నుంచి కూడా మీరు కూటమి కరెక్ట్గా ఉంటుంది, అది అంటే జనసేన ఇటు టీడీపీ బీజేపీ కూడా ఉంటుందని కూడా మీరు మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మీకే టికెట్ లేకపోవడం ఎలాగ అంటే, ప్రజలు కూడా చాలా రాజుగారి టికెట్ లేదన్న ఒక భావనలో ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు ముగ్గురు కలవాలని ఆకాంక్షించా. ఎంతమంది చెడగొట్టాలన్నా కలిసి ఉండేలాగా నేను ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవటం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది, కేంద్రంలో నడ్డా గారిని కలవటం జరిగింది. కలిసి ఉండాలి అని చెప్పి చాలా ఎక్కువగా గొడవ చేసిన ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్లో నేను ఒకన్న. కానీ మరి ఇప్పుడు సడన్గా ఒక ఎక్స్టర్నల్ నేను ఎవరినైతే వ్యతిరేకించి 4 సంవత్సరాల అజ్ఞాతవాసం ఢిల్లీలో ఉండవలసి వచ్చిందో ఆ వ్యక్తి ఈ సీటు డిసైడ్ చేసే స్థాయిలో ఉండగలడు అని చెప్పి అనుమానం ఉన్నప్పటికీ నిజం కాదని నేను అనుకున్నా. కానీ ఆ వ్యక్తి ప్రోద్బలంతో ఇది జరిగినట్టుగా వార్త. మీరు పార్లమెంట్ అభ్యర్థిగా కనుక ఉంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీలు మనకున్న 7 కాన్స్టిట్యున్సీల అభ్యర్థులకు కూడా మీరు గట్టిగా భరోసా ఇస్తారని ప్రతి ఒక్కళ్ళు భావించారు. అంటే బేసిక్గా ప్రజల్లో ఉన్న 4 సంవత్సరాలుగా ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళ ఇళ్లల్లో కూడా ప్రతిరోజు ఇక్కడ ప్రజలు పడుతున్న పాటల్ని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఘోరాల్ని అకృత్యాల్ని ఆల్మోస్ట్ 6 రోజులు, వారానికి 6 రోజుల పాటు సీరియల్గా చెప్తూనే ఉన్నా. సో కాబట్టి చివరిలో వచ్చిన బీజేపీ ప్రస్తుతానికి కొంత మిస్కమ్యూనికేషన్ వలన మొదటగా వచ్చిన రఘురామ కృష్ణరాజుని సఫ చేసింది. గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా రావాల్సింది నీ దగ్గరికి, ఇంకోటి దగ్గరికి, ఇంకోటి దగ్గరికే కదా. ఆ సమయంలో వాళ్ళందరూ బెగ్గర్సే కదా, అడుక్కు తినే వాళ్ళే కదా, ఓట్లు అడుక్కు తినే వాళ్ళే కదా. సో ఎవరినైతే అమ్మా ఓటేయండి అని అడుగుతారో వాళ్ళందరిలో అట్లీస్ట్ చాలామంది ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా కూటమి తరపునే నేను పోటీలో ఉంటా, అందులో ఎటువంటి సందేహం లేదు. రఘురామకృష్ణరాజు గారు, త్రిబులార్ గారు, ఖచ్చితంగా నరసాపురం పార్లమెంట్ నుంచి నేను పోటీ చేస్తానని అది 4-5 డేస్లో ఖచ్చితంగా అందరి ప్రజల మన్ననలతో తనకి అభ్యర్థిత్వం కూటమి నుంచే వస్తుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సేవతో బ్రహ్మ